హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాలాజీ కోసూరి ఫ్రెండ్స్ మనం ఈ వీడియో లెక్చర్లో ఏం డిస్కస్ చేద్దామంటే సిక్స్త్ సెమిస్టర్లో ఉన్న ఎయిత్ పేపర్ వెక్టార్ క్యాల్కులస్లో మనకి మ్యాథ్స్ ఎయిత్ పేపర్ ఉంది కదా ఈ ఎయిత్ పేపర్లో వెక్టార్ క్యాలిక్యులర్స్లో సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం ఈ సెకండ్ యూనిట్ మొత్తం మీద మనకి ఒక ఫిఫ్టీన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండే మనకి ఎగ్జామ్లో రావడం జరిగింది సో మరి అలానే సేమ్ ఇలానే యూనిట్ టూ కూడా యూనిట్ వన్ కూడా చేశాను వీడియోస్ ఇంపార్టెంట్ వీడియోస్ అవి ఎగ్జాక్ట్గా లెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఆ లెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదువుకుంటే మనం ఒక షార్ట్ ఒక ఎస్ఐ ఫస్ట్ యూనిట్ మొత్తం కవర్ అయిపోతుంది సో మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు అక్కడైనా చూడొచ్చు సో మనం దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ అని ఉంటుంది సో సర్ఫేస్ ఇంటిగ్రల్ గురించి డిస్కస్ చేద్దాం సో మరి ఇది ఉస్మానియా యూనివర్సిటీ అనే శాతవా యూనివర్సిటీ అదర్ యూనివర్సిటీస్కి అయితే సర్ఫేస్ ఇంటిగ్రల్ అనేది ఫస్ట్ యూనిట్లోనే ఉంటుంది సో ఫస్ట్ యూనిట్లో మనకి చెప్పింది ఏంటంటే లైన్ ఇంటిగ్రల్ సో వేరే యూనివర్సిటీస్ కాకితీయ అక్సెప్టెడ్ యూనివర్సిటీ సో సర్ఫేస్ ఇంటిగ్రల్ అయితే మనకి ఫస్ట్ యూనిట్లో ఉంటుంది వాళ్ళకి సో కాకితీయ యూనివర్సిటీకి అయితే సర్ఫేస్ ఇంటిగ్రల్ అనేది సెకండ్ యూనిట్లో పార్ట్ అది సో సర్ఫేస్ ఇంటిగ్రల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సర్ఫేస్ ఇంటిగ్రల్ ఓకే మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే ఏం లేదు ఇంటిగ్రల్ అంటే అసలు మొత్తం మొత్తం అని అర్థం ఓకేనా మొత్తం గురించి ఈ మొత్తం అసలు ఏంటి అని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉందనుకున్నాం ఇంకేనా ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అది సర్కిలే కావచ్చు ఏదైనా ఒకటి స్పియర్ కావచ్చు సంథింగ్ మనకి ఎప్పుడైనా సరే డిఫరెన్షియేషన్ అంటేనేమో సమ్ పార్ట్ దాంట్లో ఉన్న కొంచెం పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం దీన్ని మొత్తం స్మాల్ పార్ట్స్గా కన్సిడర్ చేసి స్మాల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా కన్సిడర్ చేసి ఒక పార్ట్ గురించి డిస్కస్ చేసి ఒక పార్ట్ని ఫైండ్ అవుట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఉంది ఈ పార్ట్ని మనం క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి ఈ పార్ట్కి అసలు వాల్యూమ్ ఎంత ఉంది దీనికి ఎంత హైట్ ఉంది ఎంత ఏరియా ఉంది అని డిస్కస్ చేసి దీని మొత్తానికి కూడా డిరి ఇంటిగ్రేషన్ చేసినాం అనుకోండి ఈ స్మాల్ పార్ట్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పార్ట్ ఇది మొత్తం ఈ క్లోజర్ సర్ఫేస్ మొత్తం ఎంత వాల్యూమ్తో ఉంది ఎంత ఏరియా ఉంది అనే దాన్ని మనమైతే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు ఇంటిగ్రేషన్ అంటే మొత్తం ఈ ఈ సర్ఫేస్ ఈ బాడీ యొక్క సర్ఫేస్ మొత్తం గురించి డిస్కస్ చేసేదే ఇంటిగ్రేషన్ సో సర్ఫేస్ అంటే దీని సర్ఫేస్ గురించి డిస్కస్ చేసేదే సో దీన్నే సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటాం సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సర్ఫేస్ ఎస్ అనుకుందాం ఓకే దీని సర్ఫేస్ ఎస్ అనుకుందాం అయితే మరి దీనికి ఒక యూనిట్ వెక్టార్ కావాలి ఓకేనా వెక్టార్ అని మనం వెక్టార్స్ గురించి డిస్కస్ చేస్తున్నాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఉందనుకో దీనికి ఎక్టార్ ఐ ఓకేనా అదే వై యాక్సిస్లో ఉందనుకో జే అనేది జెడ్ యాక్సిస్లో ఉందనుకో అలానే దీనికి ఒక నా ఒక యూనిట్ వెక్టార్ని మనం ఎన్ అనుకుందాం ఓకేనా ఏమనుకుందాం ఎన్ అనే వెక్టార్ అనుకుందాం సో ఎన్ అనే వెక్టార్ ఉంది మనకి అయితే ఇప్పుడు మనకి దీనికి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏమైందంటే చూద్దాం ఒకసారి మనం ఏమీ తీసుకున్నాం లెట్ ద క్లోజ్డ్ సర్ఫేస్ ఓకే మనం ఈ క్లోజ్డ్ సర్ఫేస్ అని తీసుకున్నాం అండ్ ఎన్ బిదా एसबी द्लोज सर्फेस् ओके एन बी दूनिट नॉर्मल वैक्टर ओके यूनिट नॉर्मल वैक्टर थे फोर् द सर्फे इंटिग्रल एफ एंड दि सर्फे इंटीग्रल ఓవర్ ద సర్ఫేస్ ఎస్ ఓకే మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ దీన్ని ఏమన్నా చదవాలంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ అని చదవాలి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ఎండిఎస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ఎం డిఎస్ని ఏమంటారంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఓవర్ ద సర్ఫేస్ ఎస్ అని అంటాం ఓకే ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఇంట్రడక్షన్ మనకి ఇది తెలిస్తేనే కదా ఏదైనా చేయాల్సింది సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి చూద్దాం ఓకేనా మరి దాన్ని ఇంకా ఏ విధంగా ఇవ్వచ్చు అంటే ఆ సర్ఫేస్ ఇంటిగ్రల్ని ఇలా డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ఎన్ డిఎస్ అని కూడా ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ఎన్ డిఎస్ అని కూడా ఇవ్వచ్చు దీన్ని ఏమంటారంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ మనకి డబుల్ ఇంటిగ్రల్ ఉన్నా కానీ ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ మరి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫైన్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూనాట్ ఎఫ్ఎక్స్ యూనిట్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ డివై వేర్

సో మనకేమిచ్చిందంటే ఒక స్క్వేర్ సర్ఫేస్ ఉందంట స్క్వేర్ సర్ఫేస్కి చూడండి డిఎక్స్ డివై ఈ డిఎస్ అంటే ఏంటిది ఎక్స్ వై డైరెక్షన్స్ అంటే టూ కోఆర్డినేట్స్లో మనకి సర్ఫేస్ ఉంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం టూ కోఆర్డినేట్స్లో ఉంది ఒక స్క్వేర్ ఓకే ఇది ఎక్స్ యాక్సెస్ సో ఇది వై యాక్సిస్ టూ సర్ఫేసెస్లో ఉంది టూ కోఆర్డినేట్స్లో ఉంది ఇలా ఉందనుకుందాం స్క్వేర్ ఓకే అయితే మనకి ఎలా ఇచ్చారంటే మనకి దాని కోఆర్డినేట్స్ ఎలా ఉండాలంటే జీరోకి వన్కి మధ్యలో ఉండాలి వై కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ కూడా అండ్ మరి యూనిట్ ఆఫ్ ఎక్స్ వై వ్యాలీ ఇచ్చారు సో అయితే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి సర్ఫేస్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేద్దాం సో గివెన్ డేటా రాసుకుందాం సో దీనికంటే ముందు ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి అని పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీరు ఛానల్లో నోటిఫికేషన్ని అయితే పొందడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేద్దాం సో సొల్యూషన్ వచ్చేసి గివెన్ డేటా రాసుకుందాం ఫస్ట్ మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చారు గివెన్ దాట్ ఇక్కడ నుండి రాసుకుందాం మనకి ఏమి ఇచ్చారు ఎస్ ఈజ్ ద స్క్వేర్ సర్ఫేస్ ఓకే ఈజ్ గివెన్ బై ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికైనా గివెన్ డేటా ఇంపార్టెంట్ ఎక్స్ ఈజ్ జీరో ఈజ్ లెస్ దర్క్వస్ టు ఎక్స్ ఈజ్ లెస్ దన్ ఆర్ ఇక్వస్ టు వన్ అండ్ జీరో ఈజ్ లెస్ దన్ ఆర్ ఇక్వస్ టు వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వస్ టు వన్ అండ్ గివెన్ యూ నాట్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వస్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ వై స్క్వేర్ నవ్ యు ఫైన్ వై ఫైన్ నై వీ ఫైన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ నాట్ ఎక్స్ వై డిఎక్స్ డివై దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఓకే నవ్వి ఫైన్ సో మనం ఫైన్ అవుట్ చేద్దాం సో మరి ఇంకేమిచ్చారు నవ్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూనట్ ఎక్స్వై డిఎక్స్ డివై యూనట్ యూనట్ ఆఫ్ ఎక్స్వై డిఎక్స్ డివై సో దీని వాల్యూ రాసుకుందాం మనకి వాడు ఏమి ఇచ్చిండు ఫస్ట్ ఫస్ట్ ఏమి ఇచ్చిండు ఫస్ట్ మనకి ఫస్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంది కదా సర్ఫేస్ ఇంటిగ్రల్ టూ కోఆర్డినేట్స్లో ఉంది డిఎక్స్ డివై సో మరి ఎక్స్ కోఆర్డినేట్స్ ఎక్కడ నుండి ఎక్స్ లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయి జీరో టూ వన్ ఓకేనా ఎక్స్ ఈక్వస్ టు జీరో టూ వన్ మరి వై లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడికి ఉన్నాయి వై కూడా జీరో టూ వన్ సో వై ఈక్వస్ టు జీరో టూ వన్ నెక్స్ట్ యూనాట్ ఆఫ్ ఎక్స్ వై యూనట్ ఆఫ్ ఎక్స్వై అంటే వాడే ఇచ్చిండు యూనాట్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఏంటిది ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ వై స్క్వేర్ సో డిఎక్స్ డివై ఇంకే మనకి ఇంకేమి ఇచ్చిండు డిఎక్స్ డివై సో మరి ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి రాయాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేద్దాం ఓకేనా ఏం చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేద్దాం వైట్ టర్మ్స్ మొత్తాన్ని కూడా కాన్స్టెంట్ గుంచేసి ఎక్స్ వరకే ఇంటిగ్రేషన్ చేద్దాం సో ఇంటిగ్రేషన్ చేస్తే మనం ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ ఎక్స్ పౌర్ అండ్ డిఎక్స్కి ఏంటిది ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్కి అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా సో ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ అన్నిటికి కూడా డెరి ఇంటిగ్రేషన్ చేద్దాం సో ఎలా అంటే ఇంటిగ్రల్ వై ఈక్వస్ టు జీరో టూ వన్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వస్ టు జీరో టూ వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇంటూ వై మైన వై మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఓకే మనం దీని వరకే ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేద్దాం ఓకే దీని వరకు ఇంటిగ్రేషన్ చేస్తే వై ఈక్వస్ టు జీరో టూ సో వై టు జీరో టూ వన్ దీని వరకు ఇంటిగ్రేషన్ చేద్దాం ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా సో ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ సపరేట్ చేద్దాం ఎక్స్ ఈక్వస్ టు జీరో టూ ఎక్స్ జీరో టూ వన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వస్ టు జీరో టూ వన్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఓకే ఇంటూ వై మైనస్ వై స్క్వేర్ ఇంటూ dy ఈ డివై టర్మ్స్ కాన్స్టెంట్ సో వై ఈక్వస్ టు జీరో టూ వన్ సో మరి దీనికి రాద్దాం సో ఎక్స్ ఇంటిగ్రే ఇంటిగ్రేషన్ అనేది పవర్ వన్ అంటే వన్ ప్లస్ వన్ బై అంటే ఎక్స్ స్క్వేర్ బై సో లిమిట్స్ దీనికి దీనికి ఒకటే కాబట్టి డైరెక్ట్ రాసేద్దాం సో మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అవేద్ది అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకున్నాం ఎక్స్ స్క్వేర్కి ఏమైంది ఎక్స్ పవర్ టూ ప్లస్ వన్ బై అంటే ఎక్స్ 3 బై లిమిట్స్ ఏమైనా మనకి జీరో టూ వన్ ఓకే ఇంటూ వై మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఓకే అర్థమైంది కదా సో మనకి ఇప్పుడు ఈ వ్యాల్యూస్ ఉన్నాయి జీరో టూ వన్ సో ఇంటిగ్రల్ వై ఈక్వస్ టు జీరో టూ వన్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా సో అప్పర్ లిమిట్స్ ఏమున్నాయి వన్ ఉంది ఎక్స్ ప్లేస్లో వన్ సబ్సిడీ చేయాలి వన్ స్క్వేర్ బై టూ మైనస్ వన్ క్యూబ్ బై త్రీ మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ ఏముంది జీరో ఎక్స్ ఈక్వస్ టు జీరో సబ్సిడీ చేద్దాం జీరో స్క్వేర్ బై టూ మైనస్ జీరో క్యూబ్ బై టూ ఓకే ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాసినాం తర్వాత వై మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై వై స్క్వేర్ వై మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై సో దీన్ని సింపుల్ఫై చేద్దాం సో మరి దీన్ని సింపుల్ఫై చేస్తే చూద్దాం ఇంటిగ్రల్ వై ఈక్వస్ టు జీరో టూ వన్ ఇక్కడ వన్ బై టూ వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ ఓకే మైనస్ జీరో మైనస్ జీరో అంటే జీరోనే సో అది రాయాల్సి ఉండలేదు ఇంటూ వై మైనస్ వై స్క్వేర్ డివై ఓకే వై మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏం చేద్దాం ఈ మై వన్ బై టూ మైనస్ వన్ బై త్రీకి ఎల్సిఎం చేద్దాం సో వన్ బై టూకి మైనస్ వన్ బై త్రీకి అంటే చేస్తే సింప్లిఫై అయితే సిక్స్ ఎల్సిఎం అయిద్ది టూకి త్రీకి ఎల్సిఎం సిక్స్ అయిద్ది సో దీనికి ఎల్సిఎం చేస్తే త్రీ మైనస్ టూ అంటే ఎంత అయింది అంటే వన్ బై సిక్స్ అవుద్ది ఇంకా ఎల్సిఎం ఎంత అయింది వన్ బై సిక్స్ అయిద్ది సో వన్ బై సిక్స్ని దీని మొత్తాన్ని కూడా బయట రాసుకొని కాన్స్టెంట్ అమ్ము కాబట్టి వైక్వస్ టు జీరో టూ వన్ సో వై మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై దీనికి ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ చేద్దాం సో చేస్తే వైకి ఇంటిగ్రేషన్ ఏమైద్ది వై స్క్వేర్ బై టూ అయిద్ది మైనస్ వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏమైద్ది వై క్యూబ్ బై త్రీ అయిద్ది ఓకే ఎలిమెంట్ ఇంకా లిమిట్స్ ఏమన్నాయి వై క్వస్ట్ జీరో టూ వన్ వై క్వస్ట్ జీరో టూ వన్ ఈ డివై లేదు ఇంకా మనం ఇంటిగ్రేషన్ చేసేసాం అప్లై చేసినాం సో అది సో వన్ బై సిక్స్ ఇంటూ సో మనకి ఇప్పుడు ఏంటది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి అప్పర్ లిమిట్ ఏంటది వన్ సో వన్ స్క్వేర్ బై టూ మైనస్ వన్ క్యూబ్ బై త్రీ ఓకే వన్ క్యూబ్ బై త్రీ సో ఇది ఒక లిమిట్ అప్లై చేసినప్పుడు మైనస్ అప్పర్ లిమిట్ అప్లై చేసినప్పు ఇప్పుడు లోయర్ లిమిట్ అప్లై చేయాలి సో ఏంటది జీరో మైనస్ ఆఫ్ పెట్టుకోవాలి మైనస్ ఆఫ్ జీరో స్క్వేర్ బై టూ మైనస్ జీరో క్యూబ్ బై త్రీ సో ఇది ఇంటూ సో వన్ బై సిక్స్ ఇంటూ మళ్ళీ ఏమొచ్చేది మనకి వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ ఇది మొత్తం కూడా జీరో అయిపోయింది సో వన్ బై సిక్స్ ఇప్పుడే మనం వన్ బై టూ మైనస్ వన్ బై త్రీకి చేస్తే ఎంత వచ్చింది వన్ బై సిక్స్ రావడం అయితే జరిగింది సో వన్ బై సిక్స్ సో దీని ఫైనల్గా ఎంత వచ్చిందంటే వన్ బై సిక్స్ సిక్స్కి జె థర్టీ సిక్స్ అంటే మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ నాట్ ఆఫ్ ఎక్స్ కా ఎక్స్ వై ఇంటూ డిఎక్స్ డివై ఈక్వస్టు మనకి ఎంత వచ్చింది వన్ బై థర్టీ సిక్స్ రావడం అయితే జరిగింది సో ఇలా మనం ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేయొచ్చు సో ద ఇంటిగ్రల్ ద రిక్వైర్డ్ ఇంటిగ్రల్ ఈజ్ వన్ బై థర్టీ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకా మిగిలిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కింద వీడియో కార్నర్లో ఇస్తున్న వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్న ప్లేలిస్ట్లో చూసుకోండి మీకు అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అక్కడ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత వీడియో లెక్చర్లో కలుసుకుందాం Thank you for watching.